బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ నేత ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్. హైదరాబాద్ ఉప్పల్లో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినవే తప్ప బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కేంద్ర నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ వీధి సమావేశం సందర్భంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఉప్పల్ రహదారి యొక్క విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి పనుల విషయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 650 కోట్ల రూపాయల్ని కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించి పైప్ లైన్ల యొక్క షిఫ్టింగు మరి ఎలక్ట్రిక్